Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి సమయంలో మనందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తోత్రించి గణపరిచే మహాభాగ్యాన్ని మహాదేవుడు మనందరికీ ప్రసాదించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 101వ కీర్తన 2వ వచనం 2వ లైన్ చదువుకుందాం. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. చాలండి, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. కీర్తనకారుడు భక్తుడైన దావీదు దేవుణ్ణి ఆయన అడుగుతున్న ప్రశ్న చూడండి, నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావయ్యా. దేవుడు తన యొద్దకు రావాలని, తన ఇంటికి రావాలని ఒక ఆశ కలిగిన భక్తుడు భగవంతుని అడుగుతున్న ప్రశ్న. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం నువ్వెప్పుడు ఇది ఇస్తావు అని అడుగుతున్నాం, కానీ నువ్వెప్పుడు మా ఇంటికి వస్తావు అని అడుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి, నువ్వెప్పుడు ఇది చేస్తావు, నువ్వెప్పుడు ఇది ఇస్తావు అని అడుగుతున్నావు, కానీ నువ్వెప్పుడు వస్తావయ్యా మా ఇంటికి? నిజంగా దేవుడు వస్తే దేవుడితో అన్నీ వస్తాయి, లేకపోతే ఎప్పటికప్పుడు కావాల్సినవన్నీ, ఏది కావాలో అది ఎప్పటికప్పుడు మనం అడుక్కుంటూ ఉండాలి. ఆయనే వస్తే మన ఇంటికి, ఆయనలో సర్వం ఉన్నాయి, అన్నీ వచ్చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ జ్ఞానంతో ఈయన అడుగుతున్నాడండి, నువ్వెప్పుడు వస్తావు నా ఇంటికి? ఏసయ్య వెళ్ళిన కొన్ని ఇళ్లకు, ఎందుకు ఆ ఇళ్ళకు వెళుతూ ఉండేవాడు, ఆ ఇళ్లలో ఆయనకి నచ్చింది ఏంటి, ఎందుకు అక్కడికి వెళ్తూ ఉండేవాడు? ఈరోజు మన ఇంటికి కూడా ఏసయ్య రావాలంటే మన ఇళ్లలో ఏముండాలి? ఈరోజు ఆ సబ్జెక్ట్ మీద కాసేపు మనం ధ్యానం చేసుకున్నాం. మీ ఇళ్ళకి రావాలని మీరు అనుకుంటున్నారా? సగం మంది అనుకుంటున్నారు, మిగతా వాళ్ళు వద్దులే బాబు, సీరియల్ మిస్ అవ్వాలి, లేనిపోయి ప్రాబ్లం. కొంతమంది ఇప్పుడు అందరికి ఆశ కలిగింది, ఏసయ్య మీ ఇంటికి రావాలని ఉంది కదా. ఓకే, అయితే కొద్ది నిమిషాలు ఆ ఆలోచనతోనే ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చాను. ఏసయ్య కొన్ని ఇళ్ళకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? త్వర త్వరగా ఒక 5 సంగతులు మీతో చెప్తాను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం, దానికి వెళ్ళే ముందు లూకా శుభవార్త 7వ అధ్యాయం చూద్దాం. లూకా శుభవార్త 7వ అధ్యాయం, ఈ 7వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. కావున యేసు వారితో కూడా వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి, అంటే ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాడు ఆయన? శతాధిపతి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. శతాధిపతి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడ లూకా సువార్తికుడు ఈ విధంగా గ్రంథస్థం చేస్తే, ఇందాక నేను మత్తయి శుభవార్త అన్నాను చూడండి, మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో ఈ సంగతినే అతడు కూడా ప్రస్తావించాడు. వస్తానన్నాడు కానీ వెళ్ళలేదు. 8వ అధ్యాయంలో ఈ మాటను మనం పరిశీలిస్తే, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, అది ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాడు. యేసు
నేను వచ్చి వారిని స్వస్థపరచెదను అని ఆయనతో చెప్పగా, అప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పాడు. ఇక్కడేమో వస్తాను అన్నాడు, వద్దు ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అన్నాడు. లూకా శుభవార్తలో ఏం రాయబడి ఉంది? అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, కొన్ని తేడాలు మీకు చెప్తాను. మీరు రెండు దగ్గర పెట్టుకొని ఇన్సిడెంట్స్ని మీరు చదవండి. మత్తయి గారు రాసింది ఏంటంటే, ఆయన కపెర్నహూములో ఉన్నప్పుడు శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడని. లూకా శుభవార్తలు అలా తెలుసు మా. అక్కడ ఏమని ఉందంటే, శతాధిపతి యేసును గూర్చి విని, 7వ అధ్యాయం 3 వచనం, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకై యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. అంటే ఇక్కడ శతాధిపతి రాలా. శతాధిపతి ఏం చేశాడు? యూదుల పెద్దలను పంపించాడు ఏసై దగ్గరికి. ఆయన వేడుకోండియా, నా తరపున మీరు రిక్వెస్ట్ చేసి మీరు ఏసైని వేడుకోండి. ఏమని? నా దాసుడు చాలా సిద్ధంగా ఉన్నాడు, ఆయన దగ్గరికి రమ్మని ఆయన వేడుకోవడానికి యూదుల పెద్దల్ని ప్రేరేపించి డబ్బులు ఇచ్చి పంపించాడు, పంపించాడు. ఇప్పుడు ఆ పెద్దలు యేసు దగ్గరికి వచ్చారు. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరం తానే కట్టించానని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నారు. కాబట్టి యేసయ్య వారితో కూడా వెళ్ళాడు. ఎక్కడికి? ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. అడిగితే మనం పరిశీలిస్తే ఈ శతాధిపతి మామూలుడు కాదండి, 100 మంది మీద అధికారి, ఒక పెద్ద అఫీషియల్. యూదులు అంటే ఏసయ్యకు యూదులు ఇష్టమే, కానీ యూదులకు మాత్రం ఏసై అంటే ఇష్టం లేదు. అసలు ఏసై వచ్చిందే యూదుల కోసం, కానీ ఆ యూదులకు మాత్రం ఏసై అంటే ఇష్టం లేదు. కానీ ఆ యూదుల్లో ఉన్న పెద్దలను ఎలా ప్రేరేపించాడో తెలియదు, లేకపోతే ఆయన మంచితనం వాళ్ళని ప్రేరేపించిందేమో. వాళ్ళు బయలుదేరి ఏసై దగ్గరికి వెళ్ళి ఆయనకు వందనాలు చెప్పి, అయ్యా నీ వలన ఈ మేలు పొందటానికి అతడు యోగ్యుడయ్యా, దయచేసి ఒక్కసారి అతని ఇంటికి వచ్చి అతని దాసుని స్వస్థపరిచి లేవనెత్తాయని బతిమాలుకున్నారు. అంటే ఇప్పుడు యూదుల పెద్దలు వెళ్ళి బతుమాలుకున్నాను. ఒకసారి ఆలోచించండి, అతను మంచితనం వీళ్ళ బతుమలాడుకునేటట్టు చేసింది. ఆయన మంచితనం వారి, ఆయన మంచితనం ఏసయ్య వారితో కూడా ఇంటికి వెళ్ళేటట్టు చేసిందండి. ఈరోజున ఇందులో ఉన్న సబ్జెక్ట్ దీన్ని మరి ఎక్కువగా దీనిలో ఉన్న తేడాలను చూపిస్తూ వ్యాఖ్యానం చేయాలని నాకు లేదు. కానీ ఇప్పుడు దీంట్లో ఒక్క మాట, ఏసయ్య వారి ఇంటికి వెళ్ళాడు. దీని మీదే ఫిక్స్ అయ్యాం మనం. సరే, ఆ 8వ అధ్యాయం కాసేపు మనం మూసేద్దాం, ఎందుకంటే ఇంతవరకు దాన్ని చెప్తూ వచ్చాను కదా. అందుకు ఒకవేళ ఏంది ఏసై వెళ్ళలేదు కదా అప్పుడు, ఇక్కడే ఉన్నాడు కదా అని మీరు అనుకుంటారు అని రెండు చూపించాను మీకు. ఇప్పుడు ఏసై వచ్చాడు, దీని మీద ఫిక్స్ అవుతాం, నా సబ్జెక్ట్ ఇది కాబట్టి. ఏసై ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, అక్కడ వాళ్ళు చెప్తున్న మాట చూడండి, 4వ వచనం, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఏంటంట అతనిలో ఉన్న యోగ్యత? అతడు మన జనులను ప్రేమించి. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇతడు? మనకి అన్యులంటేనే ఎక్కువ ఇష్టం, కానీ దేవుని పిల్లలంటే ఎక్కువ మనకి ఇష్టం ఉండదు కదా. ఇష్టం ఉండదు దేవుని పిల్లలంటే మనకి ఎక్కువ. ఎవరంటే ఎక్కువ ఇష్టం? విగ్రహారాధన చేసి సిలువకు శత్రువులుగా పండబూతులు ఆడుతూ అక్రమాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతూ అన్యాయాలు చేస్తూ అలాంటి వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాం. ఏసయ్య బిడలు భక్తి చేస్తూ ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ఏసయ్య సన్నిధి అంటూ బైబుల్ అంటూ ఈ మాటలు చెప్పేవాళ్ళు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఈయన ఒక శతాధిపతి, కానీ ఎవరిని ఇష్టపడుతున్నాడు, ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని పిల్లలను ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రజలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయ. మేము ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా మమ్మల్ని అమితంగా ప్రేమించి మమ్మల్ని ఆ ఇంట్లో ఆప్యాయతగా చూసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా బిట్టేస్తా, వీళ్ళు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు కాబట్టే నీ పేరట వచ్చిన మమ్మల్ని ఇంత అమితంగా వీరు ప్రేమించగలుగుతున్నారయ్యా. అంటే నా ఉద్దేశం ఏంటి? నిన్ను ప్రేమించే వాళ్ళే మమ్మల్ని ప్రేమించగలరు. వాళ్ళకి నీ మీద ఇష్టం లేకపోతే మమ్మల్ని అసలే, అంటే ఈరోజు మమ్మల్ని ఎవరైనా ఇష్టపడటం లేదంటే వాళ్ళకి అసలు ఎవరంటే ఇష్టం లేదు ముందు. ఈరోజు మమ్మల్ని ఎవరైనా బాగా ఇష్టపడుతున్నాడంటే వాళ్ళకి ముందు ఎవరంటే ఇష్టం, అది లెక్క. లేకపోతే మేమెవరమండి? ఆఫ్టర్ ఆల్ కదా, మీ బంధువులు మీ స్నేహితులు వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరికన్నా ఎక్కువగా మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారంటే దైవజనులని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే, దైవజనులను గణపరిస్తే దేవుణ్ణి గణపరిచినట్టే. హల్లెలూయా.
దేవుడు ఎలాగో మీకు కనపడ్డ కాబట్టి, దేవుడు ఎలాగో మీ ఇంటి దగ్గరికి రాడు కాబట్టి, మీ ఇంటికి మేము రావాలని, మీకు మేము కనబడాలని, మీతో మేము మాట్లాడాలని అలా ఆశపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇలాగ దైవజనుల్ని పిలిస్తే దేవుణ్ణి పిలిచినట్లే అని, అంటే మీకు దేవుడి మీద ఉన్న పిచ్చి, దేవుడి మీద మీకున్న ఇష్టం అలాంటిది అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇతగాడు దేవుని ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. కారణం ఇతనికి ముందు ఎవరంటే ప్రేమ ఉంది, ఏసయ్య అంటే ప్రేమ ఉంది. హల్లెలూయా. రెండవది, ఇతడు ఏం చేశాడు, మరొక మంచి పని, మనకు సమాజ మందిరం తానే కట్టించాడు. సమాజ మందిరం ఎవరు కట్టించాడు, ఆ మందిరాన్ని కట్టించేశాడు. అంటే దేవుడు అంటే అంత ఇష్టం కాబట్టి దేవుని కార్యం చేయటం అంటే కూడా చాలా, చాలామందికి డబ్బు ఉంటుంది కానీ దేవుడి కార్యం చేయగలుగుతారా చెప్పండి. డబ్బులు లేక దేవుని కార్యానికి సపోర్ట్ ఇవ్వలేదు అనుకుంటున్నారా, డబ్బులుండి కూడా చేయరు చాలామంది. కారణం ఏంటంటే దేవుడు అంటే ఇష్టం లేదు కనుక దేవుని కార్యం చేయటం అంటే కూడా ఇష్టం ఉండదు. అది ఎవరు చేయాలి, పాస్టర్గారే చేసుకోవాలి, ఏదైనా ఆయన భరించుకోవాలి, మాకెందుకు అంటే. చూడండి, దేవుని కార్యం అంటే ఇష్టం లేదు, దేవుని కార్యానికి సపోర్ట్ చేయటం అంటే ఇష్టం లేదు. కారణం వాళ్ళకి దేవుడు అంటే, ఖచ్చితంగా చెప్తున్నాను నేను, నిజంగా దేవుడు అంటే ఇష్టమైతే దేవుని కార్యాల్లో ఎక్కడ మీరు సపోర్ట్గా ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా, ప్రశ్నించుకోండి. దేవుని కార్యములో, దేవుని పనిలో, ఇదిగో ఇతను గాడు ఏంటంటే అసలు మందిరం ఆయనే కట్టించేశాడు అంటే ఎంత అయి ఉంటుంది, ఆ రోజుల్లో లక్షలై ఉంటుంది. ఆయన కట్టించిన సమాజ మందిరానికి వెళ్ళాం మేము, ఆ సమాజ మందిరం దగ్గర నిలబడి మీకు వీడియో కూడా నేను చెప్పాను, ఇదిగో శతాధిపతి ఆయన కట్టించిన సమాజ మందిరం ఇది, ఆయన కట్టిన సమాజ మందిరం అది శిథిలం అయిపోయితే ఇప్పుడు ఎంత బాగుందంటే ఆ గోడ చూస్తేనే బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఆయన కట్టించినప్పుడు ఇంకెంత బ్రహ్మాండంగా ఉందో నేను అనుకున్నాను. అప్పుడు ఆయనకు లక్షలే ఉంటాయి, ఇప్పుడు కట్టాలంటే కోట్లు అయితే. అంత అద్భుతంగా కట్టించాడప్పుడు సమాజ మందిరం ఆయన. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆ సమాజ మందిరాన్ని ఆయనే కట్టించాడంటే ఆయనకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి దేవుడి కోసం ఖర్చు పెట్టడం అంటే కూడా. ఇతను ఎందుకు అక్కడ ప్రార్థన చేయడానికి, ఎవరి గురించి ప్రార్థన చేయడానికి వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి బాగాలేదు, వాళ్ళ అమ్మాయికి బాగాలేదు, వాళ్ళ ఆవిడికి బాగాలేదు, ఏమీ కాదంటే ఏంటి అసలు వాళ్ళ ఇంట్లో పనోడికి, చిన్న మాట, మీ ఇంట్లో పనిచేసే అమ్మాయికి బాగలేదు అనుకోండి కనీసం ఒక 100 రూపాయలు ఇచ్చి హాస్పిటల్లో చూపించుకో అంటారా. హాస్పిటల్ మీరు దగ్గరుండి రిక్షాలు అయితే ఆటో పిలిపించి మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో చూపించే అంత లేదులే అమ్మా అంటారు కదా, అంత లేదులే అంటారు కదా, అంత లేదు మనకి. కానీ కనీసం ఈ 100 రూపాయలు హాస్పిటల్లో చూపించుకో, ఇవాళ రావద్దులే నువ్వు పనికి, రే ఎవరు పనికి రాలేదో రేపు ఈరోజు కట్టు, శాలరీలో కట్టు అని ఒకసారి ఆలోచించండి. పనోళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది, కానీ ఈయన పనోళ్ళ కోసం హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాడు యేసయ్య అక్కడ ఉన్నాడని వచ్చి పాదాభివందనం చేసి, అయ్యా నా దాసుల్లో ఒక్కడు రోగిగా ఉన్నాడు, నువ్వు వచ్చి దయచేసి వాణ్ణి అంటే. చూడండి, వాళ్ళ ఇంట్లో ఒకడు దాసునిగా, ఒక పనోడుగా ఉన్న వాని మీద తను చూపించే ప్రేమ, అది దేవుడిని ఇన్స్పైర్ చేసిందండి. ఈరోజున మన ఇంటికి ప్రభు రావాలంటే మనకి ఇలాంటి యాటిట్యూడ్ ఉందా, ఇలాంటి మనస్తత్వం మనకుంటే వస్తాడు, వద్దన్న వస్తాడు. హల్లెలూయా, వద్దన్న వస్తాడు. ఇతనికి 3 మంచితనాలు ఉన్నాయి. 1, దేవుని పిల్లలను ప్రేమించే మనసు. 2, దేవుడి కోసం ఖర్చు పెట్టే మనసు. 3, ఇంట్లో పనిచేసే దాసుడు అంటే కొంచెం నీట్గా ఉంది లాంగ్వేజ్, కొంచెం మనకు అర్థం అవుతుంది. ఇంట్లో పనిచేసే పనోడికి బాగోపోతే ఆ పనోడి కోసం యేసయ్య దగ్గరికి రిస్క్ తీసుకొని వెళ్ళి యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టాను దేవునికి. హల్లెలూయా. ఇలాంటి మంచి మనసు తనకు ఉంది కాబట్టి ఇప్పుడు యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చాడు, ఆ ఇంటికి వచ్చాడు. మీకు కావాలా, మీ ఇంటికి రావాలా, ఇందాకున్న స్పిరిట్ ఇప్పుడు లేదు మీకు, కావాలా మీ ఇంటికి రావాలా, ఓకే. ఇలాంటి మనస్తత్వం మనకు వచ్చునుగాక. సరే, 2వ పాయింట్కి వెళ్దాం. యేసయ్య మన ఇంటికి రావాలంటే మనం ఇంకెలా ఉండాలి. 10వ అధ్యాయం కాస్త 38వ వచనం కానుండి మనం చూస్తే, అక్కడ మరియా, మార్తా, లాజరు అని ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న ఫ్యామిలీ, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళకొక్క ముద్దుల తమ్ముడు. ఆ ఇంటికి ఎప్పుడు వస్తా వెళతా ఉండేవాడు అంట. ఆ ఇంటికి ఎందుకు వస్తా వెళతా ఉండేవాడు యేసయ్య, ఏమంటే యేసయ్య వస్తే ఏమన్నా నన్ను అలాగా నేను పాస్టర్మ్ గారు వెళ్తాం ఎక్కడికైనా వెళ్తే, లేకపోతే ఒక్కోసారి పాస్టర్మ్ గారికి కూడా కుదరదు నేను రాను అంటే నేను ఒక్కడిని వెళ్తాను తప్పదు,
ఏసే నాలాగేంటి ఒక్కళ్ళు లేకపోతే ఇద్దరు వెళ్ళే పద్ధత? 12 మంది వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళినా. ఏసై 13వాడు అనమాట. ఏసై వెళ్తే ఏసైతో పాటు 12 మంది, ఏసై ఎక్కడికి వెళ్తే 12 మంది ఏసైతో పాటు వెళ్ళేవాళ్ళు. ఏసై ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా 12 మందికి ఉపచారం చేయటం అంటే ఒక్కసారి మీరు ఊహించండి. ఏసై నువ్వు ఒక్కడో రాయ్యా పర్లేదు, ఏం చేయాలో మొత్తం చేసి పెడతా, ఇంత బ్యాచ్ని వేసుకుని అయ్యా ప్లీజ్ అయ్యా ఈ బ్యాచ్ని తీసుకురావద్దయ్యా, బడవైతే అంటావు కదా. 12 మంది బ్యాచ్ని ఎప్పుడు వేసుకొని వెళ్తూ ఉండేవాడు ఏసయ్య. ఎన్నడూ వాళ్ళు విసుగుదలు చూపించలేదండి. వాళ్ళు ఏంటో చెప్పనా, ఒక అక్క ఏం చేస్తుందంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయనకు ఉపచారం చేస్తూ నేను అనుకున్నాను ఆ కాళ్ళు నొక్కుతూ లేకపోతే ఆ ఒళ్ళు నొక్కుతూ చెప్పయ్యా ఏసయ్య ఏం చెప్పా నువ్వు మాట్లాడయ్యా మాకెంత బాగుందయ్యా అని ఏసయ్య దగ్గరుండి ఏసై అవసరాలు తీరుస్తూ ఏసైకి ఉపచారం చేస్తూ ఆయన చెప్పే మాటలు వింటుంది. ఒక అక్క అక్క ఆ విధంగా ఏసైని సాటిస్ఫై చేస్తుంది. చెల్లెం చేస్తుంది తెలుసా, అక్కేమో ఈ బిజీలో ఉంటే చెల్లెమో లోనకి వెళ్ళిపోయి వీళ్ళందరికీ భోజనాలు వీళ్ళందరికీ ఏం చేస్తారు కొంచెం చెప్పండి, కొంచెం చెప్పండి ఏం చేస్తారు వీళ్ళకి ఏం చేస్తారు, కొంచెం చక్కగా చికెన్ మటన్ చక్కగా కొంచెం గారెలు కొంచెం బూరెలు కొంచెం అయ్యి వేసి సాంబారు రకరకాల ఏంటి ఫ్రైలు దాంట్లో కోడిగుడ్డు వేసి ఫ్రై ఇట్లాగా రకరకాలు రకరకాలు ఈ వెరైటీస్ అన్నీ చేసి ఎలాగైనా దేవుణ్ణి ఇన్స్పైర్ చేయాలి. వీళ్ళ తమ్ముడు ఉన్నాడే బలి మంచోడండి, ఎంత మంచోడు అంటే ఏసైకి వీళ్ళిద్దరి కన్నా తమ్ముడు అంటే బాగా ఇష్టం. ఆయన చచ్చిపోతే వీళ్ళు ఏమన్నారు చెప్పన, నీవు ప్రేమించిన శిష్యుడు అన్నారు. నీవు ప్రేమించిన నీ శిష్యుడయ్యా లాజరు చచ్చిపోయాడయ్యా అంటే ఏసైకి వీడంటే చాలా ఇష్టం, ఈ అక్క చెల్లెళ్ళ కన్నా ఎక్కువ ఇష్టం ఏసై అంటే. అంటే చూడండి ఇప్పుడు లాజర్ ఏమో ఏసైని అమితంగా ప్రేమిస్తున్నాడు, ఏసై కూడా లాజర్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం కలగటానికి నేను అనుకుంటున్నాను అసలు ఏసైకు అందుబాటులో ఎప్పుడు ఉంటా ఉండేవాడు, అరే ఇది చేస్తావా పరిగెత్తికలు తెచ్చేవాడేమో, అరే ఇది చేస్తావా పరిగెత్తికలు చేసేవాడు అంటే ఇప్పుడు ఏసైకి అంటే అంత ఇష్టం, ఆయన ఇష్టం పొందేటట్టుగా ఇతను జీవిస్తూ ఉండేవాడు. ఇంత మంచి ఫ్యామిలీ ఇంటికి 3 పర్సనాలిటీస్ కానీ 3 ఏసయ్య వాళ్ళ ఇంటికి రావటానికి ఎప్పటికప్పుడు ఆ ఇంటికి ఏసయ్య వెళుతూ ఉంటే ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అనిపిస్తూ ఉండేది ఏసైకి. ఎప్పుడు చెప్పండి ఏంటి, ఎప్పుడు వెళ్ళిపోవాలా బయటికి అనిపిస్తుంది, కొన్ని ఇళ్ళకి వెళ్తే ఇళ్ళకి వెళ్తే చాలు ఎప్పుడు వెళ్ళిపోవాలా బయటికి అనిపిస్తుంది, కానీ ఇంటికి మాత్రం ఎప్పుడు వెళ్ళాలా ఇంటికి అనిపిస్తుంది ఏసైకి. ఒకసారి ఆలోచించండి ఆ ఇంటిలో ఇలాంటి మంచి ప్రవర్తన. ఇంకా చూడండి ఆమె ఇంకా ఏం చేస్తుందంటే, ఇంకేం చేస్తుందంటే 42వ వచనంలో మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆమె ఉత్తమురాలు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఇందులో మనం ఆలోచిస్తే వీళ్ళలో ఇంత మంచి ఆసక్తి ఉంది కాబట్టి అక్కేమో ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ్య మాటలు వింటుంది, ఏసయ్యకు ఉపచారం చేస్తుంది. చెల్లెమో వీళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేస్తుంది. తమ్ముడేమో ఏసయ్య నోట్లో నుండి ఒక మాట రావటం ఆలస్యం పరుగులు తీసి ఏసయ్య కోసం ఆ పనులు చేస్తున్నాడు. ఇంత ఇష్టంగా ఏసయ్యను ప్రేమిస్తున్నారు కాబట్టే ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నా ఎప్పుడు వెళ్తున్నా ఎప్పుడు వెళ్తున్నా అని ఏసయ్య అనుకుంటున్నాడు. ఈ రోజున ఏసయ్య అంటే మీకు అంత ఇష్టముందా? కనీసం ఎక్కడి నుండి అయినా అలాంటి మనస్సు తెచ్చుకుందాం మనం. ఎలాంటి మనస్సు, ఏసయ్య మరి ఎలాగా నిన్ను మేము ప్రేమిస్తాం, మరియకు మరియా మార్తకు మార్త లాజరుకు లాజరు, 3కి ఏసై అంటే పిచ్చ అభిమానం. ఏసయ్య పిచ్చ, ఆయన ఎన్నిసార్లు వచ్చినా సరే ఒక్కసారి కూడా ఆయన నిర్లక్ష్య పెట్టలేదు. మనం ఏం చెప్పనా, మన ఇంటికి ఒకసారి వచ్చాడు అనుకున్నాడు చాలా బాగా చూస్తాం, 2వసారి మళ్ళీ వాడు వచ్చాడు అనుకోండి కొంచెం తగ్గిద్ది అభిమానం, పద్దాకు వచ్చేస్తాడు అనుకోండి ఏం చేస్తాం, ఫస్ట్ వచ్చినప్పుడు చక్కగా మటన్ కర్రీ వేసి చికెన్ ఫ్రై చేసి మంచిగా బిర్యానీ చేసి పెడతాం, 2వసారి వచ్చినప్పుడు మటన్ క్యాన్సిల్ చికెన్ ఉంటుంది, 3వసారి వస్తే మటన్ చికెన్ క్యాన్సిల్ గుడ్డు వస్తుంది, 4వసారి గుడ్డు కూడా లేచిపోద్ది సాంబార్ వస్తుంది, ఇంకా 5వసారికి సాంబార్ కూడా ఏమొస్తుంది పచ్చడి లేకపోతే కారపొడి, ఇక ఒకటే పరుగుడు అన్నమాట. అంటే ఒకసారి ఆలోచించండి, వెళ్ళే కొద్దీ అభిమానం తగ్గిపోతుంది కానీ ఏసయ్య మీద వెళ్ళక రోజు రోజుకి అభిమానం. అలాంటి అభిమానులు అంటే ఏసైకి ఇష్టం అండి, చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లించండి హల్లెలూయా. ఏసై అంటే ఈరోజు మీకు ఎంత అభిమానం ఉందో ఆ అభిమానం రోజు రోజుకి పెరుగుతుందా, ఇష్టం ఏసై మీద ఎక్కువ అవుతుందా, అయితే మీ ఇంటికి రావడానికి ఏసై ఇష్టపడతాడు. ఆమె 3వ మాటకి అపొస్తలుల కార్యం చూద్దాం 10వ అధ్యాయం
పదవ అధ్యాయంలో మూడవ వచనం చూద్దాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, చూడండి 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 చూడండి, ఈ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు? దేవుడు, దేవుని దూతలు. మళ్ళీ చెప్పండి, దేవుడు, దేవుని దూతలు. ఆ ఇంటికి వస్తున్నారు, వెళుతున్నారు. ఆ ఇంటికి వస్తున్నారు, వెళుతున్నారు. ఇంటికి దేవుడు, దేవుని దూతలు రావటానికి కారణం ఏంటంటే 2వ వచనం చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు ఉన్నవాడు. ఎల్లప్పుడూ ఆ ఇంట్లో నుండి దేవుని సన్నిధికి ఏం వెళుతుంది? ఆ ఇంట్లో ఏం వినబడుతుంది ఎల్లప్పుడూ? మీ ఇంట్లో ఏం వినబడుతుంది ఎల్లప్పుడూ? ఆ ఇంట్లోకి ఎప్పుడు ఏసే వెళ్ళటానికి ఇదండి కారణం. ఎప్పుడు ఆ ఇంట్లోకి ఏసే వెళతా వస్తా వెళతా, ఆయన దూతలు వెళతా వస్తా ఉన్నారు. మొదటి కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన వినబడుతుంది? మీ ఇంట్లో సినిమా పాటలు, టీవీలో సీరియల్స్, టీవీలో సినిమాలు, అవి లేవంటే ఇక సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఏ సినిమాలు? భార్య భర్తల గొడవలు, పిల్లలతో రభస, కుటుంబంలో గందరగోళం, దేశాలు ఇసిరేయటం, గరిట్లు ఇసిరేయటం, సెల్ ఫోన్లు ఇసిరేయటం. ఇదివరకు దేశాలు ఇసిరేసుకున్నప్పుడు సెల్ ఫోన్లు ఇసిరేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి కదా కదా, బండ బూతులు, రకరకాల రకరకాల పరిస్థితులు. అలా ఇంట్లోకి వచ్చేటప్పటికి, సపోజ్ నేనే ఇంట్లోకి అలా వెళ్తున్నాను అనుకో, ఇంట్లోకి నీ బతుకు చెడాను వట్టాగా ఇట్టాగా దేశాలు ఇసిరేసుకుంటారు. లోన లోనకి వెళ్తానా? ఏం చేస్తా? ఇందులేరా బాబు, ఇప్పుడు కరెక్ట్ టైంకి రాలేదు మనం, మనం వచ్చిన టైం కరెక్ట్గా అని సరే జాగ్రత్త వెళ్ళిపోతాం. ఏసై చాలాసార్లు మీ ఇంటికి వచ్చినప్పుడు అట్లాంటి వినబండి, టీవీ పెద్దగా సౌండ్ పెట్టి ఆ టీవీలో మీరు సీరియల్ చూస్తూ ఆ ఏకైకలు పక్కపక్కలు, ఆ సినిమాలు చూస్తూ ఏకైకలు పక్కపక్కలు అని కదండి. కొంతమంది సినిమా ముందు కూర్చొని లేకపోతే ఆ సీరియల్ చూస్తూ వీళ్ళు ఏడిచేస్తూ ఉంటారు, లీనమైపోయి ఏం చేస్తారు, వీళ్ళు ఏడిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏడుపు సినిమాలు ఎక్కువ, నవ్వు సినిమాలు ఎక్కువ? మన ఇంట్లో ఇట్లాంటివి వినబడుతూ ఉంటే ఏసై కట్ట రాబుద్ది అయిదో చెప్పండి. ఏసై రావాలంటే మన ఇంట్లో నుండి ప్రార్థనలు వినపడాలి, ఆయనకి ఆయన పాటలు వినపడాలి, మన ఇంట్లో ఆయన్ని స్తుతించే స్తుతులు వినపడాలి. ఏసైకి బైబుల్ తీసి బైబుల్ చదివే ఆ ధ్యానం, ఆ బైబుల్ చదివే ఆ శబ్దం ఏసైకి వినపడాలి. మన ఇంట్లో ఏసైకి ఇలాంటివి వినపడుతున్నాయా? ఎవరైనా మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు లేకపోతే మన ఇంటి ఎదురున్న వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు వాళ్ళు అసలు, వాళ్ళు అసలు ఏసై పాటలు పాడుకుంటూ, ఏసై మాటలు మాట్లాడుకుంటూ, ఏసై బైబుల్ చదువుకుంటూ, ఏసైను స్తుతించుకుంటూ ఎప్పుడు ఆ ధ్యానంలోనే ఆ పిచ్చలోనే ఉంటారు. భక్తులు అంటే ఇల్లరా బాబు అని ఇప్పుడు అని అనుకున్నారా? మిమ్మల్ని చూసి ఆదివారం బైబుల్ పట్టుకొని గుడికి వెళ్ళటం తప్ప మిగతా రోజులన్నీ మనం ఎలాగో వాళ్ళ కూడా. ఈరోజు నుండి మన ఇంటిలో దేవునికి ఇష్టమైన పాటలు, దేవునికి ఇష్టమైన మాటలు, దేవునికి ఇష్టమైన స్తుతులు, దేవునికి ఇష్టమైన వాక్య ధ్యానం, మాట్లాడుకున్నప్పుడు కృతజ్ఞత వచనం మన నోట రావాలి. కానీ బూతులు కానీ సరస్సాలు కానీ పోకిడి మాటలు కానీ మన ఇంట్లో వినపడకుండునుగాక. ఏసైకి ఇష్టమైన మాటలు, ఏసైకి ఇష్టమైన పాటలు, ఏసైకి ఇష్టమైన ధ్యానం, ఏసైకి ఇష్టమైన పనులే మన ఇంటిలో జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఇళ్ళలో వెళుతూ ఉంటే ఏమండి, అలా పాటలు పాడుతూ అలా ప్రార్థన చేస్తున్న ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అవునంటారా కదా అంటారా, ఏసైకి మరి ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ఈ ఇంట్లో ఇంకేం చేస్తున్నాడు చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైన. ఎవరి యందు భయభక్తులు? ఎవరితో? ఒకడు ఈస్ట్, ఒకడు వెస్ట్ మన ఇంట్లో. కానీ అలా కాదు, ఇంట్లో వాళ్ళంతా కలిసి మోకరిస్తున్నారు, ఇంట్లో వాళ్ళంతా కలిసి పాటలు పాడుతున్నారు, కూర్చొని భజన చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళంతా మోకాళ్ళేసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఇంట్లో వాళ్ళంతా వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నారండి. నువ్వు ఒక 10 వచనాలు చదువు, తల ఒక 10 వచనాలు చదివి చక్కగా అందరూ మోకరించి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎంత బాగుంటుందండి ఆ ఇల్లు, ఎంత కమ్మగా ఉంటుందండి, ఎంత బాగుంటుందండి. ఇది కాదా ఇళ్ళల్లో జరుగుతుంది? ఇది కాదా? కాబట్టి మనం అలా బాస్ అయిపోదు దేవుడి ముందు. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత గణపరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఇలాంటివి మన ఇంటిలో వినబడుతూ,
కుటుంబ సభ్యులంతా దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఇంట్లోకి పిలవక్కర్లా, వెళ్ళిపోతాడు అంతే యేసయ్య. వెళ్ళిపోతా ఉంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఆ ఇల్లే ఒక స్వర్గం అండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా చూడండి, ఆ ఇంట్లో ఇంకేం జరుగుతుందంట, ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసయ్య ఇంట్లోకి వెళ్ళటానికి మూడో కారణం ఏంటి, ప్రజలకు బహు ధర్మ కార్యాలు. అంటే ఆ ఇంట్లోకి వచ్చేవాడు ఎవడు నిరాశగా వెళ్ళడు. ఆ ఇంట్లోకి వచ్చాడంటే ఏదో ఒక మంచి చేసి పంపిస్తారు వాళ్ళు. ఏదో ఒకటి ఏమంటే, వాళ్ళు అడిగిన 50,000 అప్పివ్వకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అడిగిన 5,000 అప్పివ్వకపోవచ్చు. కనీసం ఒక 500 అక్క ఏమనుకోవద్దు, తీసుకో నాకు ఇవ్వద్దు, వదిన మనకు ఇవ్వద్దు, తీసుకో 500 ఇచ్చి సాటిస్ఫై ప్లీజ్. భోజనం కడుపునో భోంచే నా దగ్గర ప్లీజ్, అప్పిచ్చే పరిస్థితి నా దగ్గర లేదు, ఇదిగో ఇది తీసుకో, చూపించుకో హాస్పిటల్లో, చేసుకో నీ కార్యాలు. అంటే మన ఇంటికి వచ్చిన ఏ హృదయాన్ని దుఃఖంతో బాధతో మనం పంపించకూడదు. కొద్దో గొప్ప వాళ్ళని సాటిస్ఫై చేసి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేస్తూ ఉన్న ఆ సంగతిని చూసి అప్పుడు దూత ఏమంటున్నాడో చూడండి. ఆ దూత అంటున్న మాట, ఆ దూత, నీ ప్రార్థనలు, 4వ వచనం లాస్ట్ లైన్, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ఈ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇంట్లో నుండి స్తుతులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇంట్లో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఫ్యామిలీ మెంబర్స్ అంతా భక్తి చేస్తున్న ఆ భక్తి ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళు చేసే ధర్మ కార్యాలను ఎక్కడికి వెళుతున్నాయి, అక్కడికి వెళితే ఆయన కూర్చొని ఉండగలరు, అక్కడ వచ్చేస్తాడు అంతే ఇంట్లోకి. అవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి జ్ఞాపకార్థంగా, అందుకే మీ దగ్గరకు వస్తున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్డా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.